అందరికి నమస్కారం అండి. మీడియా మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, అలాగే టూ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్కి, మన నందమూరి ఫ్యాన్స్కి, మిగతా హీరో ఫ్యాన్స్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా డిస్ట్రిబ్యూటర్స్కి చాలా థ్యాంక్ యూ సార్. రాజు గారు థ్యాంక్ యూ సార్, అండ్ నన్ను నమ్మి ఎంత ఐ మీన్ నా కథను నమ్మి నాకు అవకాశం మా హరిగారికి, మా కళ్యాణ్ గారికి సార్, జై హో బింబిసారా, మీకు చాలా థ్యాంక్ యూ సార్. చూడన్న చోటా గారికి చాలా థ్యాంక్ యూ, అలాగే మా టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అంత విజయం ఇచ్చిన మా అందరికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం కంగారుగా ఉంది మాట్లాడాలంటే, ఎందుకంటే ఫోన్స్ వస్తున్నాయి సూపర్ సూపర్ అంటున్నారు, దాంతో ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఎంజాయ్ ద సక్సెస్, అండ్ ఎస్ రిక్వెస్టింగ్ దిల్ రాజు సార్ టు స్పీక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్, అందరికి నమస్కారం. మనందరికి తెలుసు ఆగస్ట్ 1st నుంచి ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్ ఆపుకొని ఎలా ముందుకెళ్దాం పాండమిక్ వచ్చిన తర్వాత అని రకరకాలుగా మేము డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తున్నాం ఫ్యూచర్ గురించి. జూన్ 3 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 2 సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి, విక్రమ్ అండ్ మేజర్. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 మంత్స్ ఒక్క సినిమా ఆడట్లేదు, ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు. సో ఎలా ఉండబోతుంది, ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చూడాలి అని కథల దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ ఆగస్ట్ 5th తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 సినిమాలు రిలీజ్ అయ్యి మళ్ళీ అందరికీ ఊపిరిని పోసాయి. బింబిసారా అలాగే సీతారామం 2 సినిమాలు ఈరోజు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, అంటే వీఆర్ సినిమా అంటే మేమందరం ఒక ఫ్యామిలీ. సినిమాలు ఆడుతూ ఉంటే మాకు ఆనందం వస్తుంది, ఎవరి సినిమా అయినా సక్సెస్ అవుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఒక కళ. అలాంటిది ఆగస్ట్ 5th మళ్ళీ 2 మంత్స్ తర్వాత మాకు కళను తీసుకొచ్చిన మా నిర్మాతలకి ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారికి అండ్ అశ్విని దత్ అండ్ స్వప్న గారికి. నౌ అబౌట్ బింబిసారా. సో ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ నో డౌట్ చాలా స్ట్రగుల్లో ఉన్నాం. స్ట్రగుల్లో ఉన్నామంటే పాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే మా అందరికీ చాలా హోంవర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్లోనే ఉన్నాం. ఈరోజు బింబిసారా ఇంత పెద్ద విజయం, పెద్ద విజయం ఎలా డిసైడ్ అవుద్ది? ఒక సినిమా తీసిన కాస్ట్, ఆ కాస్ట్లో ప్రొడ్యూసర్ చాలా ప్లాన్డ్గా చేసుకొని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూటర్లకు 3 రోజుల్లోనే ప్రాఫిట్లోకి వెళ్ళడం, దిస్ ఈజ్ కొలమానం. అలా ఈరోజు మా హరి ఎన్టీఆర్ ఆడిసారి ఈ సినిమాని జాగ్రత్తగా ఒక కొత్త డైరెక్టర్తో ఎలా చేయాలి, ఇంత విజువల్స్ ఫిలిం, ఒక గ్రాండియర్ ఫిలిం, సినిమా చూస్తే గ్రాండియర్ ఫిలిం, బట్ చాలా 2-2.5 ఇయర్స్ హోంవర్క్ చేసుకుంటూ డైరెక్టర్తో మాట్లాడుతూ టెక్నీషియన్స్తో మాట్లాడుతూ ఆ సినిమాని ఎలా ప్రాపర్గా రీచ్ చేయాలని రీచ్ చేసిన ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హరి గారికి కంగ్రాచులేషన్స్ హరి గారు. సక్సెస్సే కాదు, ఇలా చెయ్యాలి సినిమా అని మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు, మాకు మళ్ళీ మీరు ఆదర్శం అయ్యారు. సైన్డ్ న్యూ డైరెక్టర్ వశిష్ట, మా బాయ్ అంటే ఆల్మోస్ట్ నాకు దిల్ సినిమా దగ్గర నుంచి మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి, తిరుగుతూ ఉన్నాడు, అవకాశాలు వచ్చాయి, చేజారిపోయాయి, కుంగిపోయాడు, బట్ అదే పట్టుదలతో మళ్ళీ ఏదో చేయాలని ఈరోజు ఒక కొత్త దర్శకుడికి ఇంత పెద్ద పేరు రావడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనకాల ఎంతో వశిష్ట కృషి, తను అనుకున్నది స్క్రీన్ మీదకి వచ్చే వరకు చోటాల అంటోళ్ళని హింస పెట్టి తెచ్చుకొని ఈరోజు ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇవ్వడం వేరు, తెలుగు ఇండస్ట్రీలో మేము స్ట్రగుల్ పడుతున్నప్పుడు మాకు ఇండస్ట్రీకి సూపర్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వశిష్ట, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మూడో మనిషి, నో డౌట్ ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్కి కావాల్సింది మెయిన్ హీరోనే. వీళ్ళు ముగ్గురు కలిస్తే అటు బడ్జెట్లు కానీ ఇటు సక్సెస్లు కానీ ఏదైనా సాధించవచ్చు అని మళ్ళీ మా కళ్యాణ్ రామ్ గారు, హరి గారు, వశిష్ట
ఈరోజు ప్రూవ్ చేశారు. నేను ఛాంబర్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా చెప్తుంది ఒకటే, ఈ ముగ్గురు వ్యక్తులు అనుకుంటేనే ఏదన్నా సాధించగలం. ఈ ముగ్గురు వ్యక్తులే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్టర్ని తప్పించలేము, హీరోని తప్పించలేము, ప్రొడ్యూసర్ని తప్పించలేము, వేరే ఎవరినన్నా సింక్ అవ్వకుంటే తప్పించవచ్చు. సో దిస్ త్రీ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ముగ్గురే వీరు, హరి అండ్ వశిష్ఠ అండ్ కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, అబౌట్ ఈ సినిమా, అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్. నేను యాక్చువల్ 15 డేస్ ముందే సినిమా చూశాను. నన్ను చూడాలి చూడాలని మా హరి అడుగుతుంటే 15 డేస్ క్రితమే చూశాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్. చూడగానే వావ్, ఈ సినిమా కొట్టేస్తుంది. ఏ రేంజ్లో కొడుతుంది అనేది థియేటర్కి వెళ్ళే వరకు వెయిట్ చేయాలని నాలో నేను కాపాడుకుంటూ ఈ సినిమా గురించి మా హరి సార్, ఇది మీరే మొత్తం చేయాలి, ఇది మీరే రిలీజ్ చేయాలి, నేనెందుకు హరి, అందరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నేను చెప్పేస్తాను. లేదు లేదు, నాకు ఇది ఎస్విసికి వెళ్ళే వెళ్ళాలి, ఏ ఏరియా అయినా ఎస్విసికి వెళ్ళే రిలీజ్ కావాలని మరీ పట్టుబట్టి నా చేతిలో పెట్టి సినిమా చేయించాడు. సో ఈ సినిమా చేస్తున్నానని మా డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినప్పుడు, ఇప్పుడున్న సినారియోలు అందరికీ భయమే. ఇలా చూశాను, నాకు నచ్చింది, ఇలా చేస్తున్నాము, నేను డిసైడ్ అయిపోయాను, ఇగో ఇది ఇదని అదర్ ఏరియాస్ మా డిస్ట్రిబ్యూటర్ చెప్తుంటే, ఇందాక మా శివరామ్ వీళ్ళు మాట్లాడుతుంది అదే, రిలీజ్ అయ్యే వరకు టెన్షన్, రాజుగారు చెప్పారు బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆ టెన్షన్ టెన్షన్గా రిలీజ్ చేశారు. మార్నింగ్ షో అయిపోవని అందరిది ఒకటే కాల్, సూపర్ డూపర్ హిట్ సార్, ఓపెనింగ్ షో అదిరిపోయే సినిమా అదిరిపోయిందని. సో వాళ్ళ ఆనందం చూస్తుంటే డబుల్ ఆనందం, అంటే నా మాట మీద నమ్మి వాళ్ళ ఏరియాలో రిలీజ్ చేయడం, రిలీజ్ చేసి వాళ్ళు ఇలా ఇంత హ్యాపీగా వచ్చేసారు ప్రెస్ మీట్ అనగానే. సో థ్యాంక్ యూ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్. అండ్ హరి గారు, మీరు ఇక్కడ లేరు, మీకు ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. మన రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ సినిమా అయినా మా చేతిలో పెట్టి మీరు బెస్ట్ ఎలా చేయాలని ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో పటాస్, శతమానం భవతి, F3, ఆ మూడు సినిమాలు ఇలాగే ఫస్ట్ 3 డేస్లోనే మా డిస్ట్రిబ్యూటర్స్కి బ్రేక్ ఇవ్వన్ అయ్యాయి. దిస్ ద 4th ఫిలిం. మా ద్వారా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కానీ, ఇప్పుడు NTR ఆర్ట్స్ ఈ రెండు సినిమాలు కానీ 4th డేనే ప్రాఫిట్లోకి వెళ్ళిన సినిమాలు చాలా తక్కువ చూస్తాం. ఎప్పుడో ఒకటి ఆ ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతంలో ఈరోజు ఈ బింబిసార ఉన్నందుకు చాలా హ్యాపీ ఇలాంటి సిచ్యువేషన్లో. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, మీ అందరి హార్డ్ వర్క్ మామూలుది కాదు, నాకు తెలుసు అది. అండ్ మా చోట రిలీజ్ రోజు ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఏడుపు వస్తుంది అంటున్నాడు. ఏ చోట ఎందుకంత ఎమోషన్ అవుతున్నా అంటే, 10 ఇయర్స్ అయింది నీ దగ్గరికి వెళ్ళిన నాకు ఫోన్ రాక. సో ఐఎమ్ వెయిటింగ్, ఎప్పుడు చేస్తావా ఎప్పుడు చేస్తావని. సినిమా నచ్చినప్పుడు ఎవరు మనకు కావలసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం మా అందరికీ ఆనవాయితీ. అలాగే చోటకు చేస్తే ఇది వెరీ ఎమోషనల్. అండ్ ఇంకిద్దరు ఇంపార్టెంట్ పీపుల్, MM కీరవాన్ గారు. ఈ సినిమాని మొత్తం రెడీ అయిన తర్వాత నేను నైటే చెప్తున్నారు కళ్యాణ్ గారు, హరి గారు, 3 మంత్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు టైం తీసుకొని ఇవాళ అద్భుతంగా ఈ సినిమా వచ్చేలాగా చేశారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ లేరు, బట్ ఇట్స్ ఏ గ్రేట్. ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంకా లెవెల్లో మీరు తీసుకెళ్ళొచ్చు అన్నది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఈ సినిమా గురించి నాకు F3 జరుగుతున్నప్పుడే తమ్మిరాజు చెప్తున్నాడు సార్, బింబిసార చేస్తున్నాను, బాగొస్తుంది సార్, బాగొస్తుంది సార్, బాగొస్తుంది. అంటే ఫస్ట్ ఎడిటర్కే అనుకున్నది ఎవరన్నా సినిమా చూడాలంటే అది ఎడిటరే. తమ్మిరాజు గారు, మీరు 3 నెలల నుంచి F3 అప్పుడే చెప్పారు, 3 మంత్స్ బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని మీరు అన్నట్టే ప్రేక్షకులు ఈరోజు సూపర్ హిట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అందరికీ ఇప్పుడున్న సినారియోలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు అనుకుంటే ఆ సినిమా బడ్జెట్ కానీ ఆ సినిమా విజయం కానీ మన చేతిలోనే ఉంటుంది. ఆ ముగ్గురు ఎప్పుడు సినిమాని ప్రేమిస్తూ ముందుకెళ్తే సక్సెస్లు ఈజీగా వస్తాయని మళ్ళీ మా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇదే ఎనర్జీతో నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సార్, ఈ మధ్య కాలంలో మనం చూడని ఒక జానర్ని సెలెక్ట్ చేసుకోవడం, అంతకు ముందు వరకు సినిమా చేయని ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా అసలు ఆ జగజ్జరిక ఏమిటి కళ్యాణ్ రామ్ గారు, ఒక్కసారి డైలాగ్తో స్టార్ట్ చేయరా ప్లీజ్. ఇదిరా నా జగజ్జరికతో స్టార్ట్ చేయాలి ప్లీజ్. ఫ్రైడే కానీ సాటర్డే కానీ పెద్ద సక్సెస్ ఫంక్షన్ చేస్తామండి జనాల మధ్యలో. ఆ రోజు డెఫినెట్గా ఆ డైలాగ్ చెప్తాను. అంటే ఈరోజు ఈ వేదిక కి ముఖ్య కారణం మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబ్యూటర్స్ అందరూ
మేము రికవర్ అయిపోయాం, చాలా హ్యాపీగా ఉంది అంటే, నాకు 2022 మార్చి 10 ఈ సినిమా ప్రారంభించామండి. ప్రారంభించిన కరెక్ట్గా 5వ రోజు 2020 అండి, 2020 ప్రారంభించిన 5వ రోజు లాక్ పాండమిక్ ఉంది, అర్జెంటుగా లాక్డౌన్ చేసేయాలన్నారు. ఓకే సరే, లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో వెయిట్ చేద్దాం, పర్లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే అదొక 3 మంత్స్, 3.5 మంత్స్ దాకా లాక్డౌను. ఇంకా అసలు తెలియని ఒక టెన్షన్ మొదలైపోయిందండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు, షూటింగ్ వెళ్ళాం. షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ లాక్డౌన్ అన్నారు. అసలు మామూలు టెన్షన్ పడలేదండి. ఇంకా అసలు నేనైతే చాలా నర్వస్ ఫీల్ అయిపోయినా, ఏంటి నాకు ఒక కొత్త జానరా, నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను అండ్ విపరీతంగా విజువల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, ఏమైపోతుంది అనే టెన్షన్లో ఉన్నాను. లక్కీగా అన్నీ ఓపెన్ అయినాయి అండ్ వి స్టార్టెడ్ గోయింగ్. సినిమా తీస్తం జరిగిపోయింది. జరిగిన తర్వాత సడన్గా జూన్, మే ఎండింగ్ జూన్ మంత్లో మొదలుపెట్టారు. పబ్లిక్ థియేటర్కి రావట్లేదు అని మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏందే ఇది, సినిమా స్టార్టింగ్ నుంచి టెన్షన్ టెన్షన్గానే ఉన్నాను, ఏమవుద్ది అంటే ఒక భయం ఉంటుందండి. 2.5 ఇయర్స్ కష్టపడి ఇంత బడ్జెట్ పెట్టి ఎంతో నమ్మకంతో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలన్నప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు వింటుంటే చాలా భయం వేసేది, ఏమవుద్ది ఏమవుద్దని. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఎప్పుడు ఉండేదండి. నేను తిరుపతి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మంచి కంటెంట్ మనం తీసుకొని మనం తీసి ప్రేక్షకుల ముందు పెడితే వాళ్ళే బ్రహ్మరథం పడతారు అని నేను నమ్మాను. ఫస్ట్ ట్రైలర్ కాడ నుంచి ప్రేక్షకులు మాకు ఇచ్చిన రెస్పాన్స్ థ్యాంక్స్ అండ్ ఆనందంలో కొన్ని కొన్ని వర్డ్స్ రావట్లేదు, కానీ యా లెట్ మీ జస్ట్ థింక్. మా నందమూరి వీరాభిమానులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మా టెక్నీషియన్స్, ముందుగా కీరవాణి గారికి ఈ సినిమాకి ప్రాణం పోశారు, సో థ్యాంక్స్ లాట్ కీరవాణి గారు అండ్ మా చోట్స్ గారు. పాపం చాలా ఓపిక్గా అప్పుడప్పుడు లొకేషన్లో నేను నడిచిన, ఏమన్నా ఆ గెటప్లో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా నన్ను భరించి చోట్స్ చాలా థ్యాంక్స్. లేదు ఓకే. తర్వాత మా టెక్నీషియన్స్ అందరికీ, ఈ ఫిలింలో నటించిన నటీనటులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫిలిం ఫెటరినిట్ నుంచి చాలామంది తోటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నిర్మాతలు కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ ఐఎమ్ రీబార్న్. నాకు ఒక రీబర్త్ ఇచ్చిన సినిమా బింబిసారా. సో ఈ కథ ఇచ్చిన వేణు, సారీ వశిష్ట, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమాని చూసి నమ్మి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మా రాజుగారికి, శిరీష్ గారికి అండ్ మా డిస్ట్రిబ్యూటర్ అయిన ఈస్ట్ శివరామ్ గారికి, వెస్ట్ ఎల్వీఆర్ గారికి, నెల్లూరు హరికి, గుంటూరు విఎంఆర్ అండ్ సీడెట్ శోభన్ గారికి. సో మీ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ తప్పించి నేనేమి చేయలేనండి, కానీ ఒకటి మాత్రం చేయగలుగుతాను, ప్రతిసారి నేను తీసే ప్రతి సినిమా ఏదో కొత్తదనం ఉంటూ అది మీ ప్రేక్షకులందరినీ అలరించాలని నేను నా వంతు ఆఖరి థాట్ ప్రాసెస్ అంటామా, ఆఖరి రక్తపు బొట్టు అంటామా, ఐ విల్ ట్రై టు గివ్ ఓన్లీ ద బెస్ట్ అండ్ మీ అందరికీ చేతిరెత్తి నమస్కరిస్తున్నానండి ఈ సినిమాను చూసినందుకు, ఆదరించినందుకు. థ్యాంక్ యూ. బిఫోర్ వి ర్యాప్ దిస్ అప్, అండ్ నేను F3 రిలీజ్ అప్పుడు ఎలా అయితే ఓటీటీ ప్రభావం అనేది ఆడియన్కి దూరము లేట్గా రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టాము, ఇవాళ ఇప్పుడు మా
షూటింగ్ సాగిన తర్వాత కూడా అదొక మేజర్ ఎజెండా మాకు. సో మా హరి గారిని అడగగానే ఏంటి అని అంటే, సార్ మనం ముందే అనుకున్నాం కదా నిర్మాతలుగా ఈ సినిమాను కూడా 50 రోజుల తర్వాతే వచ్చేలాగా చేద్దామని. థ్యాంక్ యూ హరి గారు, ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాత మీకు ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. సో 50 రోజులు మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ ఇది మాకు అవకాశం, ఎందుకంటే థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా.